హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజైతే అస్సలు పని అవ్వట్లేదండి పొద్దు నుంచి చేస్తూనే ఉన్నాను ఎందుకంటే మార్నింగ్ మార్నింగే కరెంట్ పోయింది అసలు కిచెన్లోకి అయితే చీకటి ఉంది కొంచెం లైట్ వేసుకుని అలా వంట చేశాను ఇప్పుడే కరెంట్ వచ్చింది సో నిన్నైతే మూడు కటోరీ బ్లౌజ్లు అయితే కట్ చేసి స్టిచ్ చేశానండి అందులో ఒకటికి సంబంధించిన బ్లౌజ్ అయితే వీడియోస్ కూడా పోస్ట్ చేశాను చాలా పెద్ద సైజు బ్లౌజు శారీలో ఉన్న బ్లౌజ్ పీసెస్ చాలా నన్ను ఇబ్బంది పెట్టాయి చాలా తక్కువ క్లాత్ ఉంటాయి కదా శారీలు వచ్చినాయి పైగా వినది పెద్ద ఏజ్ మాట అంటే పెద్ద ఏజ్ వాళ్ళకి నెక్కు పైకి ఉంటుంది కాబట్టి మనకి షేప్ కూడా హైట్ కూడా అన్నీ ఎక్కువే ఉంటాయి ఇంకా ఇబ్బంది పడ్డాను తర్వాత టిఫిన్ కోసం అని ఇడ్లీ పిండి అయితే పప్పు నానబెట్టాను పొద్దున్న పిల్లలకి స్వీట్ చేశానండి ఆఫ్టర్నూన్ తింటారని చెప్పేసి లేకపోతే టెన్ ఓ క్లాక్ అయినా చక్కెర పొంగల్ చేశాను తర్వాత వచ్చేసి ఇంట్లో కూరగాయలు లేవు అంటే యాక్చువల్గా మండే ఉంటుంది మార్కెట్ కానీ మండే రోజుని ఫెస్టివల్ కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా సో ఇంక ఇటువైపుకి తోట అయిన వస్తే తీసుకున్నాను ఒక ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నానండి ఇలాగ ఫ్రై చేసేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎట్లా ఇంట్లో పెరుగు కూడా ఉంది తర్వాత మన స్టిచ్చింగ్ కోసం దగ్గరికి వస్తే నేను కుట్టిన త్రీ బ్లౌజెస్లో ఒక బ్లౌజ్కి మెడపట్టి కట్ చేయలేదు ఆ మెడపట్టి తొందరగా కట్ చేయకూడదండి ఎంత సీనియర్స్ అయినా చాలా జాగ్రత్తగా కట్ చేయాలి ఎందుకంటే నేను స్టార్టింగ్లో ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే ఇలా కొంచెం ఫాస్ట్గా వెళ్ళటం వల్ల నెక్ దగ్గర కట్ అయిపోయేది దాన్ని మళ్ళీ హైట్ చేయడానికి చాలా తిప్పులు పడాల్సి వచ్చేది సో ఇప్పుడైతే బాగా అలవాటు అయిపోయిందిలేండి అయినా సరే ఎంత అలవాటు ఉన్నా హడావిడిగా కట్ చేయండి నేను ఇది పెద్దవాళ్ళే కాబట్టి పైపింగ్ వేయించుకోలేదు అందుకని ఇలాగ హెమింగ్ కోసం అయితే ఇచ్చేస్తున్నాను చూసారు ఎంత పెద్దగా ఉందో కటోరీ కూడా చూసారు ఎంత పెద్దగుందో శారీలో పీస్ అనమాట ఇదంతా శారీలో బ్లౌజ్ వచ్చిన పీసు ఇప్పుడు దీనికి బటన్స్ కాజాలు కుట్టాలండి సో నేను ఎలాగైతే కట్ చేస్తానో చూపిస్తాను చూడండి మీకు ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇది పట్టి అనేది ఎక్కువ ఉంది కాబట్టి మనం ఒక ఫైవ్ నుంచి సిక్స్ వరకు వేయచ్చు మామూలుగా ఫైవ్ వేస్తారు కానీ ఇది పట్టి పెద్దగా కదా సిక్స్ వేద్దాము సో ఇక్కడిక్కడే అడ్జస్ట్ చేయాలండి ఇవి త్రీ అయినాయి కదా ఫోర్ ఈ మధ్యలో ఒకటి ఫైవ్ కింద సిక్స్ మొత్తం సిక్స్ రావాలి మరి దూరం అయిపోతే బాగోదు పట్టి పొడుగును బట్టి మనకి కాజాలు కానీ బటన్స్ కానీ ఉంటాయి సో నాకు ఎడమ చేతి వైపుకు వాళ్ళకి కాజా వచ్చిందనమాట అందుకుని కాజా చేస్తున్నాను ఇలా కట్ చేయాలండి ఈ కట్టింగ్ కూడా ఎలా ఉండాలంటే మనకి బటన్ పడాలి బటన్ పడేంత హోల్ అయితే ఉండాలి అది లేకపోతే మనకి బటన్ పడదు కదా మళ్ళీ ఇంకో కొంచెం కట్ చేసుకోవాలి దీని ఇప్పుడైతే కటింగ్ చూపిస్తాను కానీ మీకు స్టిచ్చింగ్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎందుకంటే ఇది కొంచెం అర్జెంట్గా ఇవ్వాలి సో అంటికి ఇచ్చేస్తే స్టిచ్ చేస్తుంది కాబట్టి నేను మళ్ళీ దీన్ని స్టిచ్ చేశాను ఇంకో లేట్ అయిపోతుంది ఇది పట్టట్లేదు కదా కొద్దిగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకునే చోట కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎక్కువ కట్ అయిపోతే లూజ్ అయిపోతుంది మళ్ళీ స్టిచ్చింగ్లో కవర్ చేయొచ్చు నేను అది ఒక వీడియో రూపంలో చూపిస్తాను అదేవిధంగా బటన్ని మిషన్ మీద కూడా కుట్టచ్చు ఈజీగా తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలాగా చిన్నగా ఇలా చిన్నగా కట్ చేయండి ఫస్ట్ చూసుకోండి అన్నీ కూడా బటన్స్ అనేవి కరెక్ట్గా వస్తారు అని కట్ చేయాలి కొంచెం లైట్గా కట్ చేసి బటన్ని ఇలాగ ప్రెస్ చేసి కిందకి దిగాలి లైనింగ్ కట్ అవ్వాలి ఒరిజినల్ కూడా కట్ అవ్వాలండి ఈ ఫింగర్ తోటి కొంచెం ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది ఇలాగా ఇక్కడ కూడా అంతే సో బటన్ పడుతుందో లేదో ఒకసారి చెక్ చేయండి మనమే కుడితే పర్లేదండి వేరే వాళ్ళకి ఇస్తున్నాం కదా మనం ఎంత అయితే హోల్ పెట్టామో అంతే హోల్ అనేది వాళ్ళు స్టిచ్ చేసేస్తారు అన్నమాట తర్వాత మనం తిప్పలు పడాలి తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలాగా కొంచెం ఓపెన్ చేసేసుకుని బ్లౌజులు ఉన్నాయండి కుట్టాలి అయితే మీకు నోటిఫికేషన్స్ రాకపోతుంటే ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయండి ఛానల్ నోటిఫికేషను ఎందుకంటే కొంతమందికి నోటిఫికేషన్ వెళ్ళట్లేదు అంటున్నారు మంచి టిప్స్ మిస్ అయిపోతారని అంతకుమించి ఏమీ లేదు ఇలాంటి టిప్స్ ఉంటాయి కదా మళ్ళీ మళ్ళీ నేను షేర్ చేయాలన్నా కూడా మళ్ళీ వీడియో తీయాలని చెప్పేసి తేను ఇలాంటి వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయండి నోటిఫికేషన్ చూసారా ఇలాగా సో అయిపోయిందండి ఇప్పుడు రెండో మిగతా రెండు కూడా నిన్నే కట్ చేసేసి పెట్టేశాను బటన్ హోల్స్ మన ఛానల్లో ఉన్నాయి బటన్స్ ఎలా కుట్టాలి మిషన్ మీద ఉంది చేతి మీద ఉంది కానీ చాలామంది పాత వీడియోస్ చూడరు కదా ఇది చూడండి ఇప్పుడు అప్పుడు కూడా అలాగే సెట్ చేసి పెట్టేసుకున్నాను ఈ బటన్స్ అనేవి మా డాడీ దగ్గరిని తెచ్చుకున్నానండి మా ఫాదర్ వాళ్ళ ఇంట్లోంచి జెంట్స్ స్టైలర్ కదా బటన్స్ ఉంటాయి మొన్న వెళ్తే తెచ్చుకున్నాను పాతవే ఉన్నాయి మళ్ళీ తెచ్చుకుందాం అనుకున్నా మర్చిపోయాను ఎక్కువ రావు ఓన్లీ కస్టమర్ దగ్గర నుంచి వస్తాయి కొంచెం దగ్గర దగ్గరగా ఉన్న కలర్ ఏమైనా ఉంటే పెట్టేసుకోవచ్చు నేను వాళ్ళకి ముందే చెప్పాను సేమ్ కలర్ దొరకవని ఎందుకంటే కొంచెం దూరం వెళ్ళాలండి బటన్స్ దొరకాల వెళ్ళాలంటే ఈ పిల్లలతోటి నాకు అస్సలు బయటకు వెళ్ళడానికి అస్సలు కుదరదు ఎంతసేపు ఇంట్లో ఉన్న వర్క్ చేయగలుగుతాను తప్ప మళ్ళీ బయటికి వెళ్ళి తీసుకురావాలంటే ఇంకా ఇద్దరు వేసుకుని వెళ్ళాలి స్కూటీ మీద అది కూడా కొంచెం ట్రాఫిక్ జామ్ ఉంటుంది స్కూటీ మీద అయితే మా హస్బెండ్ అసలు ఒప్పుకోరండి పిల్లలతో బయటికి వెళ్ళడానికి మెయిన్ రోడ్ మీద నుంచి వెళ్ళాలన్నమాట చాలా మెయిన్ రోడ్డు నార్మల్గా చిన్న చిన్న రోడ్లు అయితే పర్లేదు కానీ చాలా హైవే మెయిన్ రోడ్ అనమాట ఉప్పలు వెళ్ళాలి అంతంత దూరాలు పంపించరు నాకు డ్రైవింగ్ పర్ఫెక్ట్గా వచ్చేసింది అయినా సరే పంపించరండి ఎందుకంటే మనం కరెక్ట్గా వెళ్ళినా ఎదుటి వాళ్ళు కరెక్ట్గా రారు నేను ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడే చాలా ఇబ్బంది పడుతున్నాను ఫాస్ట్గా వెళ్ళిపోతారంటండి మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా వెనకాల వాళ్ళు మనకు ముందు కూడా ఓవర్టేక్ చేసుకుంటూ వచ్చేస్తారన్నమాట సో అవన్నీ నువ్వు హ్యాండిల్ చేయలేవు మెయిన్ రోడ్ అయితే వద్దన్నారు అందుకు నేను వెళ్ళను అనమాట బయటికి ఆయన సాటర్డే సండే ఇంట్లో ఉన్నప్పుడే లైనింగ్లన్నీ తెప్పించుకుంటాను సో కొంచెం దగ్గరగా ఉన్న కలర్స్ని చూస్ చేస్తున్నాను దగ్గరగా ఏ కలర్స్ ఉంటే ఆ కలర్స్ కొంచెం దగ్గరగా ఉన్న కలర్స్ ఈసారి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలండి ఇది కొంచెం కలర్ మ్యాచ్ అవుతుంది ఒకటి బ్లూ కలర్ ఉంది ఒకటి ఏమోని గోల్డ్ టైప్ ఉంది ఇంకొకటి మనకి సిమెంట్ కలర్ టైప్లో ఉంది బ్రౌన్ కలర్ టైప్ సిక్స్ అండి మొత్తం మొత్తానికి సరిపోతుంది ఇవి సో దీని ఒక కవర్లో సపరేట్ సపరేట్గా పెట్టేసుకోవాలి లేదంటే మళ్ళీ తనకి ఏ కలర్ వేయాలో తెలియదు థ్రెడ్ అదేవిధంగా బటన్స్ కూడా ఒక కవర్లో పెట్టేసి ఇచ్చేస్తే ఈవినింగ్ కల్లా ఇచ్చేస్తుంది రేపు ఇచ్చేస్తాను ఇవి ఇంకా వీళ్ళవి టెన్ బ్లౌజెస్ ఉన్నాయండి ఈ పెద్ద బ్లౌజెస్ అయితే అయిపోయినాయి కటోరీ బ్లౌజులు మూడు అయిపోయినాయి ఇంకా నార్మల్ ఉన్నాయన్నమాట వీళ్ళ అత్తగారు ఇవి కోడలువి ఉన్నాయి అవి కూడా కుట్టాలి వీళ్ళు చాలా డేస్ అయిందండి ఇచ్చి మీతో ఒకసారి షేర్ చేసాను చూసారా మనకి థర్టీన్ శారీస్ అయితే వచ్చాయని అవి మాట వాటి మీద బ్లౌజెస్ మీరు రెండు రోజులకి ఇస్తారక్క అని అడిగారు కొంచెం టైమే పడుతుందండి నాకైతేని సో ఇలాగ దేని దానికి సపరేట్గా చేసేస్తే ఈవినింగ్ కల్లా కుట్టించేస్తుంది ఇంకా మన దగ్గర లాంగ్ ఫ్రాక్ ఒకటి ఉందండి ఇంకా చిన్న చిన్న బ్లౌజెస్ ఉన్నాయి ముందుగానే అమౌంట్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు నేను లేట్గా ఇస్తున్నానని చెప్పేసి మనం పర్ఫెక్ట్గా స్టిచ్ చేసి రీజనబుల్ కాస్ట్ తీసుకుంటే ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తారండి నాకు ఈ మధ్యనే అర్థమైంది సో నాకు ఇదివరకు కరెక్ట్గా ఇచ్చేసేదాన్ని కానీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అసలు టయానికి ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే వీడియోస్ ఎడిట్ చేయాలి అప్లోడ్ చేయాలి దాని మీద వచ్చిన డౌట్స్ మీద ఒక్కొక్కసారి ఓవరాల్గా చెప్పాల్సి వస్తుంది ఒక్కొక్కసారి వీడియో రూపంలో చెప్పాల్సి వస్తుంది ఒక్కొక్కసారి బోర్డు మీద చెప్పాల్సి వస్తుంది అందుకు లేట్ అయిపోతుంది ఇది వచ్చేసి ఒక జాకెట్ మోడల్ అండి లాంగ్ జాకెట్ అంట శారీ మీదది కోటు టైప్లో ఉంటుంది జాకెట్ టైప్ అన్నమాట సైడ్కి రెడీమేడ్ సైడ్కి వీళ్ళకి సరిపోవట్లేదు క్లాత్ యాడ్ చేయమని చెప్పారు అయితే సైడ్కి కట్ చేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు నేను మొత్తం పనులంతా అయిపోయిన తర్వాతనే మిషన్ ఎక్కుతాను ఎంత లేట్ అయినా పనులన్నీ అయిన తర్వాతనే ఎక్కుతానండి లేకపోతే నాకు చాలా చిరాకు ఇరిటేట్గా ఉంటుంది ఎలా పడతా లెక్తే మిషన్ అనేది బాగా అర్జెంట్ అయితేనే ఇంకా ఇప్పుడు గంటలు ఇచ్చేయాలి వీళ్ళకి చాలా డేస్ అయిపోయింది మళ్ళీ మళ్ళీ తిప్పించుకుంటే బాగోదు అన్న వాళ్ళకి మాత్రమే కొంచెం ఫ్రెష్ అప్ అవ్వకుండా ఎక్కుతాను తప్ప నార్మల్ అయితే ఎక్కను ఎందుకంటే అలవాటు అయిపోయింది అనమాట ఆఫీస్కి వెళ్ళే టైంలో అలాగే రెడీ అయ్యలేదాన్ని కదా అదే ఫీల్డ్ అవుతాను నేను ఇది జాబ్ జాబ్లాగా ఫీల్ అయ్యి ఇంట్లో పళ్ళంతా అయిపోయిన తర్వాత పిల్లలకి స్నానాలు చేయించేసి అప్పుడు నేను స్నానం చేసి నేను రెడీ అయిన తర్వాత అప్పుడు మిషన్ ఎక్కుతాను అది బాగా అలవాటు చేసేసుకున్నాను అదొక జాబ్ లాగా ఫీల్ అయ్యి ఇన్ని బ్లౌజ్లు కుట్టాలి ఈరోజు ఎన్ని వీడియోలు పోస్ట్ చేయాలి ఇంతమందికి డౌట్స్ అనేవి మన బోర్డు మీద చెప్పాలి అని ఒక టార్గెట్ లాగా పెట్టుకుంటాను సో చాలామంది వ్యూ వ్యూస్ కూడా బాగా తగ్గిపోయినాయి అండి ఏమన్నా యూట్యూబ్ నుంచి ఏమైనా ప్రాబ్లం అయి ఉండాలి చాలామంది నోటిఫికేషన్ వెళ్ళట్లేదు అంటున్నారు ఒకసారి మీరు ఆఫ్ చేసి ఆన్ చేసుకోండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్